ఈ ఏడాది ఎండాకాలంలో తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు మండల పగిలే ఎండలు, మరోవైపు అకాల వర్షాలు కురిశాయి. మార్చిలో కురిసిన భారీ వడగళ్ల వాన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో రైతుల పంట నష్టపోయారు. వరి, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ పత్తి, కూరగాయలతో పాటు ఉద్యానవన పంటలపైన మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి నేల రాలాయి. నోటికాడికి వచ్చిన పంట నీటిపాలయ్యింది. పంటను కోసి కళ్లాల్లో ఉంచిన ధాన్యం కూడా తడిసి ముద్దయింది. దీంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. నోటికాడికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో వారి రోదనలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించి పంట నష్ట వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. అన్నదాతకు ధైర్యం చెప్పి ఎకరానికి 10,000 చొప్పున పరిహారంగా అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. మొత్తం 151.46 కోట్ల పరిహారం విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పంట నష్ట పరిహారం చెక్కుల రూపంలో అందజేసేవారు. ఈ ప్రక్రియ ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో నేరుగా నగదు బదిలీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ సర్వేలు నిర్వహించి మొత్తం 26 జిల్లాల్లో 151,645 ఎకరాల నష్టాన్ని నమోదు చేసింది. అందుకు అనుగుణంగా 130,988 మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో పరిహారం జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విడుదల చేసిన నిధులను జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు పంపించి నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో 12,684 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం అనగా జూన్ 13వ తేదీ పరిహారం జమ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ 1-2 రోజుల్లో నగదు జమ చేయనున్నారు.